ఉండవండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మరి ప్రతిపాడు ప్రాంతంలో మిమ్మల్ని గూర్చిన జ్ఞాన సంగతులు ప్రకటించుటకు మమ్మల్ని ఇక్కడికి చేర్చి మీ పిల్లలందరినీ సమకూర్చి జ్ఞానాన్ని తెలియజేస్తున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇక్కడికి వచ్చి వింటున్న ప్రతి వారు విన్న వాక్యాన్ని నిష్ప్రయోజనంగా విడిచిపెట్టక మరి నూరంతులుగా ఫలించుటకు మరి వారికి మంచి మనస్సును జ్ఞాపకశక్తిని ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, రక్షకుడే శిక్షకుడా అని రెండో దినం ముగింపు మాటలలోకి ప్రభువును కృపను బట్టి మనం చేరాం. మరి ముగింపు మాటల్ని మరి చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మరి వినాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మరి నిన్నటి దినాన తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో చేయనేరడు. మరి మన పరలోకపు తండ్రి మరి పాత నిబంధన కాలంలో మరి ఇశ్రాయేలీయులను గూర్చి కానివ్వండి, మరి దేవుని మాట విననొల్లక ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వారిని ఏ విధంగా శిక్షించాడు అనేది మరి నిన్నటి దినాన్న మనం తెలుసుకున్నాం. మరి యేసుక్రీస్తు వారు కూడా ఆ తండ్రిని చూసే ఆ తండ్రి దగ్గర నేర్చుకున్నవే ఆ తండ్రి బోధించమన్నవే మరి మొదటి శతాబ్దంలో శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలో ప్రవేశించి దేవుని గురించిన ఎన్నో సంగతులు యావత్తు ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. మరి వాటిలో రక్షకుడైన యేసుక్రీస్తు వారే శిక్షించడానికి కూడా శక్తిమంతుడు అధికారము కలిగిన వాడు అనే సత్యాన్ని మరి ఆయన మాటల్లో మనం గ్రహించవచ్చు తెలుసుకోవచ్చు. మరి ఒక సందర్భంలో మరి యేసుక్రీస్తు వారి తీరు మరి ఆయన యొక్క ఆవేశం మనం చూడగలిగితే యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 2:13 నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 2:13-16. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేములకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి. చూడండి, యెరూషలేములో ఉన్న దేవాలయములోనికి యేసుక్రీస్తు వారు ప్రవేశించారంట. ఎందులోకి ప్రవేశించారండి? దేవాలయం. దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉండే మరి ఒక చోటు, దానిని దేవాలయముగా మరి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి దేవాలయంలోకి వెళ్ళగానే ఎవరు కనిపించారటండి? భక్తుల మోకరిల్లి ప్రార్థన చేస్తున్న భక్తులేగాని కనిపించారా? లేదంటే బలులు అర్పించడానికి వచ్చిన వారు ఏమైనా క్యూ లైన్లో ఉన్నారా? లేదా యాజకులు ఏమైనా బోధ చేస్తూ కనిపిస్తున్నారా? అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు కానీ శాస్త్రులు కానీ బోధకులుగా అక్కడ ఏమైనా కనిపిస్తున్నారండి? ఎవరు కనిపిస్తున్నారంట? ఎడ్లు కనిపిస్తున్నాయంట, గొర్రెలు కనిపిస్తున్నాయంట, పావురాలను అమ్మవారు కనిపిస్తున్నారంట, రోకలు మార్చేవారు కూర్చున్నారంట. రోకలు మార్చేవారు కూర్చున్నారంట.
అప్పుడు యేసుక్రీస్తు వారికి ఏమైందో తెలుసా? అప్పుడు అది చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. చూడండి, యేసుక్రీస్తు వారికి కోపం వచ్చిందంటండి, ఆవేశం. అక్కడ తప్పు చేస్తున్న వారందరినీ చూడగానే శిక్షించాలనుకున్నాడు. పట్టలేనంత ఆవేశం వచ్చింది. యేసుక్రీస్తు వారు ఎంత శాంతమూర్తి అండి, ఎంత కరుణ కలవాడు, ఎంత ప్రేమస్వరూపి ఆయన. అలాంటి ఆయనకే కోపం వచ్చింది అని అంటే అక్కడ దేవాలయంలో జరుగుతున్న సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, అప్పుడప్పుడు చూస్తుంటామండి ఇళ్లలో భార్యాభర్తల మీద గొడవ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరికి ఇంట్లో ఉన్న సామాన్లు ఇసురుకుంటారండి. ఫస్ట్ తలగడలు దుప్పటలతో స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత కూరగరిట్లు, గ్లాసులు ఒకరి మీదకు ఒకరికి వెళ్ళిపోతుంటాయి, ఆ తర్వాత తెప్పాళ్ళు, బిందులు, చెంబులు ఇలాంటివన్నీ ఇసురుకొని కొట్టుకుంటారండి. ఎందుకు? కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వస్తువులు, వస్తువులు కనిపిస్తున్నాయి కాబట్టి వాటితో కొట్టుకుంటారు. ఎందుకు? కోపంలో ఉన్నారు కనుక. కోపంలో ఉన్నారు కనుక ఏది కనిపిస్తే దాంతోనే కొట్టేస్తారు. కానీ యేసుక్రీస్తు వారు కనిపించిన దానితో కొట్టేయలేదండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? త్రాళ్ళుంటే ఆ త్రాళ్ళతో కొరడాలు చేశారంట. వీళ్ళు మామూలు కొడితే కుదరదు. చాలామంది అంటుంటారు చూసారా, వీళ్ళు మామూలుగా కొట్టకూడదు, కంచెతో కొట్టేయాలంటుంటారు. అప్పుడప్పుడు జయశాలి గారు చూడు, మామూలుగా కొడితే వీళ్ళకి భయం రాదు కాబట్టి వీళ్ళని కొరడాలతో కొట్టాలని చెప్పి త్రాళ్ళతో కొరడాలు చేసి మొత్తం ఎడ్లని అన్నిటినీ దేవాలయం నుంచి బయటకు తోలివేస్తారంట. ఇంకేం చేశారండి? రోకలు మార్చి వారు రోకలని చల్లి ఇసిరేశారంట. ఇలాగా వారి బల్లలన్నిటినీ పడద్రోసేసారంట. ఇలాంటి సీను మనకి ఎక్కడ కనిపిస్తుందండి? ఎక్కువగా సినిమాల్లో చూపిస్తుంటారండి. సినిమాల్లో హీరోకి రౌడీలకి ఫైట్ అయినప్పుడు మరి అక్కడ పక్కన కొండలు ఉన్నాయనుకోండి, ఆ కొండల మీద వెళ్ళిపోతారు, ఈ పగలు కొట్టేస్తారు. అలాగే అక్కడ కాయగూరల షాప్ ఉందనుకోండి, ఆ కాయగూరల షాపులన్నీ తిరగేసేస్తారు. అక్కడ హోటల్లో టేబుల్ ఉన్నాయనుకోండి, టేబుల్లన్నీ ఎగిరిపోతుంటాయి. చూడండి, అలాగా క్రియేట్ చేస్తుంటారు. యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా ఇదే జరిగిందంటే బల్లలన్నీ తిరగవేస్తారంట. వారి బల్లలన్నీ పడద్రోసి వారి రోకలన్నీ చెల్లివేయడం జరిగింది. ఎంత కోపంతో ఉన్నారండి యేసుక్రీస్తు వారు. కరుణామయుడే ఎవరికి అనంటే, ఎవరైతే దేవునికి లోబడి భయము భక్తితో జీవిస్తారో అలాంటి వారికి కరుణామయుడు. ఎవరైతే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తారో అలాంటి వారందరికీ ఎవరు? యేసుక్రీస్తు వారు కొరడామయుడండి. కొరడాతోనే శుద్ధి. వాళ్ళందరినీ జల్లి పారద్రేసి ఏమంటున్నారు? నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయుకుడని చెప్పెను. ఇదేమనుకుంటున్నారు? దేవుని మందిరం, దేవాలయం. వాస్తవానికి దేవాలయం అండి, చెప్పండి. వాస్తవానికి యేసుక్రీస్తు వారు మరి అలాంటి వీరంగాన్ని సృష్టించి అందరినీ తిట్టి బయటకు పంపించేసి ఆ పశువుల్ని, గొర్రెలను, ఎడ్లని బయటకు త్రోలివేసి దాన్ని శుద్ధి చేసిన యేసుక్రీస్తు వారు, అది నిజంగా దేవాలయమా కాదా తెలియదా యేసుక్రీస్తు వారికి? తెలుసండి. సొలొమోను గారు మరి దేవుని కోసం ఒక ఆలయాన్ని కట్టాలనుకుంటున్నప్పుడు మరి తండ్రి అనే దేవుడు పలికిన మాట ఏంటండి? హస్తకృత ఆలయాలలో నేను నివసింపను, నేను మనుషులు కట్టే వాటిలో నివసింపను, అయినా మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారో? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాట పాదపీఠం, ఆకాశ మహాకాశములు సైతము
నన్ను పట్టజాలవు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను మీరేమో చిన్న అగ్గి పెట్టలేంటి దేవాలయం కట్టేసి అందులో నన్ను ఉండమంటారా? నేను ఉండను, కానీ మీ సంతృప్తి కోసం కట్టుకుంటే కట్టుకోండి అని తండ్రి అయిన దేవుడు సొలొమోను గారికి ఆజ్ఞాపించారండి. వాస్తవానికి ఆలయం కాని దానిలో, అది వాస్తవానికి ఆలయం కాదు, కానీ దేవుని అనుమతి మేరకు సొలొమోను దావీదు గారు కోరుకున్న కోరికను బట్టి ఆ దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. అది ఉత్తుత్తి దేవాలయం అయినా రియాక్షన్ ఎలా ఉందండి యేసుక్రీస్తు వారికి? రియాక్షన్ ఎలా ఉంది? చాలా సీరియస్గా ఉంది. తప్పు చేస్తే క్షమించేది లేదు అని అంటున్నాడు. నేను ఊరుకోను అంటున్నాడు. త్రాళ్లతో కొరడాలు చేసి వాళ్ళందరికీ బుద్ధి చెప్పిన సందర్భం ఇక్కడ మనం చదువుకున్నాం. అసలు వాస్తవానికి ఆలయం కాని దానిలోనే ఇలా వ్యాపారపు ఇల్లుగా చేశారని యేసుక్రీస్తు వారికి అంత కోపం వస్తే నిజానికి ఏదండి ఆలయం? ఏది ఆలయం? ఇప్పటివరకు సోదరులు చెప్పారు బెంజమిన్ గారు, దేహమే దేవునికి ఆలయం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మరి దీని విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాము? యేసుక్రీస్తు వారికి కోపం పుట్టించే విధంగా ప్రవర్తిస్తున్నావా, లేదా ఆయన యొక్క కరుణను పొందే విధంగా మన ప్రవర్తన అనేది ఉందా? సహజంగా మరి చాలామంది పశువుల్ని గొర్రెల్ని పెంచుకుంటారండి, కుక్కల్ని పెంచుకుంటారు, కొంతమంది పందులు పెంపకం ప్రారంభిస్తుంటారు, గొర్రెలు, ఎడ్లు, మేకలు, గేదెలు ఇలాంటి వాటిని పెంచుకుంటారండి, వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు, పాలు తీసుకొని వాటిని అమ్ముకుంటారు. మరి ఇలాంటి పెంచుకునేటప్పుడు వాటికి రోజు శుభ్రం చేస్తారండి, స్నానం చేయిస్తారు, చెరువుకు తీసుకువెళ్ళి శుభ్రంగా గట్టిగా పీచుతో పాముతారు. మరి వాటికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి గడ్డి పెడతారు. మరి అవి త్రాగడానికి మరి కుడితను లేదంటే చిట్టు తౌడు కలిపిన ఎన్నో మరి త్రాగిస్తుంటారు. మరి అవి నివాసం ఉండడానికి మరి ఒక పశువుల శాల లాంటిది కట్టి అందులో పెడతారు, మంచుకి, ఎండకి, వర్షానికి అవి తడిచిపోకుండా, పాడైపోకుండా. ప్రతిరోజు అవి నివాసం ఉండే చోటు రోజు శుభ్రం చేస్తారు. అవి పేడ వేసినా దాన్ని అంతటిని తీసి కడిగి శుభ్రపరుస్తారు. మరి వాటి యొక్క సంరక్షణ అంతా చాలా జాగ్రత్తగా చేస్తారండి. వాటి ఆలనా పాలన చూస్తారు, రక్షణ సంరక్షణ అనేది ఇస్తారు. జబ్బు వచ్చిందంటే పశువుల వైద్యుల దగ్గరికి తీసుకువెళ్తారు, మందులు వాడతారు. చూడండి, కన్న పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటారు, చాలా ప్రేమగా రక్షిస్తారు వాటిని, వాటిని రక్షించుకుంటారు. మరి అవే తప్పు చేసే అనుకోండి, ఎవరో పొలంలోకి వెళ్ళి ఆ పంటను తినేస్తున్నాయి అనుకోండి, నాశనం చేస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు యజమాని? ఏం చేస్తారండి? అప్పటివరకు రక్షించాడు కదా. తప్పు చేస్తే ఏం చేయాలి? శిక్షించాలి. కొడతాడు, కొట్టి దాన్ని దారిలోకి తీసుకువస్తాడు. దానికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. దెబ్బలు కొడితే కానీ లొంగదు. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అంట. దెబ్బ పడితేనే కానీ అది విందవు. ఇప్పుడు మనుషులకు కూడా మాటలు పనిచేయట్లేదండి. అటు అవి వాళ్ళు కూడా ఎలా మారిపోయారు? గొడ్డుల్లాగా అయిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వీళ్ళకి మాటలు చాలు, ఒక కొరడాలు దెబ్బలు కావాలని చెప్పి కొరడాలతో వాళ్ళని శిక్షించారు. వారి బల్లలన్నీ త్రోలివేశారండి. మరి యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనుషులు ఎలాగైతే పశువులను సంరక్షించి కాపాడుతున్నారో, యేసుక్రీస్తు వారు కూడా మరి లోకంలో ఉన్న పాపులైన వారందరినీ రక్షించి సంరక్షించారు. మరి అలాంటి వారి గురించి ఒక మాట వ్రాయబడింది ఎఫెసీ పత్రికలో. అది చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23 ప్రియులారా, 23 అమ్మా
క్రీస్తు సంగమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శరీరం అంటే ఏంటండి? శరీరం అంటే ఏంటి? దేని గురించి శరీరం అని అంటున్నారు? శరీరము అనగా సంఘము. చూడండి, అక్కడ క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు అని చెప్పి కింద 30 వచనంలో ఏమంటున్నారు చూడండి, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. చూడండి, క్రీస్తుకి శరీరముగా ఆయన శిరస్సు అయితే శరీరముగా సంఘముంది. ఆ సంఘము అనగా ఆ శరీరములోని అవయవములన్నీ ఎవరంట? ఆ అవయవములన్నీ ఎవరు? మనము. మనము ఆ అవయవములమై ఉన్నాము అని 30 వచనంలో చదువుకున్నాం. క్రీస్తు శరీరమైతే ఆ శరీరమునకు అవయవములుగా మనమంతా ఉన్నాము. మరి సంఘాన్ని, ఈ శరీరాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారండి? సంరక్షిస్తున్నారంట, పోషిస్తున్నారంట. మరి ఇలా పోషిస్తున్న శరీరముగా అవయవములుగా ఒక సంఘముగా ఏర్పడిన మనమంతా, మన ప్రవర్తన ఎలా ఉంది? శిరస్సుకు తగినట్టుగా ఉందా? శిరస్సుకు తగినట్టుగా ఉందా? ఈరోజు ఈ మానవ దేహం గురించి ఆలోచించండి. మనం ధరించుకున్న ఈ దేహం, మరి ఈ దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయండి. ఎన్నో అవయవాలు బయటికి కనిపించేవి, అంతరంగంలో ఉన్నవి, గుండె, లివరు, కిడ్నీలు, ప్రేగులు, మాంసము, ఎముకలు, నరాలు, చర్మము, కళ్ళు, చెవులు, ఇవన్నీ శరీరంలోని అవయవాలు. ఈ అవయవాలన్నీ దేని చేత నడిపింపబడుతుంటాయండి? ఈ అవయవాలన్నీ దేని చేత, దేనికి అనుసంధానం చేయబడుతుంటాయి? శిరస్సుకు. శిరస్సుకు అనుసంధానం చేయబడతాయి. శిరస్సు చెప్పినట్టుగానే శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తుంటుంది. మనం నడవాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా, పనిచేయాలన్నా, ఆలోచించాలన్నా, ప్రతి దానికి శిరస్సు ఆధారం. ఆ శిరస్సు యొక్క ఆజ్ఞల మేరకే శరీరములోని ప్రతి అవయవం కూడా పనిచేయాలి, పనిచేస్తున్నాయి కూడా, పనిచేస్తున్నాయి. అలాగే స్కూల్లో హెడ్ మాస్టర్ గారు అని ఉంటారండి. హెడ్ మాస్టర్ ఎందుకు హెడ్ మాస్టర్ అని పేరు పెట్టారు? తల పెద్దగా ఉంటుందనా ఏంటి? తలకాయ మాస్టర్ గారు ఆయన ఎందుకు హెడ్ మాస్టర్ అన్నారు? ఆయన చెప్పినట్టుగానే స్కూల్లో ఉన్న విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ పనిచేయాలి. ఏ పీరియడ్కి ఎవరు వెళ్ళాలి, ఏ టీచర్ చెప్పాలి, ఎప్పుడు ఆటలు కండక్ట్ చేయాలి, ఎప్పుడు పాఠాలు చెప్పాలి, ఇవన్నీ ఆ హెడ్ మాస్టర్ గారి ఆధీనంలోనే జరుగుతాయి. ఆయన చెప్పినట్టుగానే చేయాలి. ఎవరు స్వనిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. అందుకే ఆయన ఏమన్నారండి, హెడ్ మాస్టర్ ఆయనే శిరస్సు స్కూల్కి, ఆయన చెప్పినట్టుగానే వింటున్నారు అందరూ. అలాగే దేశానికి హెడ్ ఎవరండి, శిరస్సు ఎవరు? మన దేశానికి శిరస్సు ఎవరండి? ప్రధానమంత్రి గారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి ఆయన ఏదైనా ఆజ్ఞ జారీ చేశారనుకోండి, అదే దేశమంతటిలోనూ అమలవుతుందా? మేము వినము అని అంటారు ఎవరైనా? నోట్లు రద్దు చేయాలి అని ఆయనే నిర్ణయం తీసుకున్నాడు, ఎవరికి చెప్పలేదు. రాత్రికి రాత్రి 1000 రూపాయలు, 500లు అని అన్ని రద్దు చేయాలి అని శిరస్సు నుంచి ఆజ్ఞ వచ్చింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి. అప్పుడు ఏమైపోయింది? ఏమైపోయిందంటే రద్దు చేశారా చేయలేదా? అయిపోయింది రద్దు. అవి ఇంక చల్లవనగానే అందరూ బ్యాంకులకు పరిగెట్టారు, గుమ్మ డబ్బులన్నీ అందులో తీసుకొని కొత్త నోట్లు ఇవ్వండి అని.
ఎందుకంటే శిరస్సు ఆయన చెప్పినట్టు వినాలి తప్పదు. గ్యాస్ రేట్లు పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగాయి, ఏది పెంచాలన్నా తగ్గించాలన్నా ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఏం చెప్తే అది, ఎందుకంటే శిరస్సు శిరస్సు చెప్పినట్టుగా దేశంలోని ప్రతి వారు పాటించాలి, అందరూ చెయ్యాలి. ఇది ఈ లోక సంబంధంగా ఖచ్చితంగా ప్రతి వారు అమలు చేసుకుంటున్నారండి, ప్రతి వారు అమలు చేస్తున్నారు. ఈ శరీరము శిరస్సు మీద ఆధారపడే పనిచేస్తుంది, శిరస్సు చెప్పినట్టుగానే చేసుకెళ్ళిపోతుంది. దేశము శిరస్సు అయినా ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగానే చేసుకెళ్ళిపోతున్నారు. స్కూల్లో హెడ్ మాస్టర్ చెప్పినట్టుగానే స్కూల్లో ఉన్న విద్యార్థులు టీచర్స్ అందరూ పనిచేస్తున్నారు. మరి సంఘము అను శరీరములకు వచ్చేసరికి శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఎవరు వింటున్నారు చెప్పండి? ఎవరు వింటున్నారు? శరీరంలోని అవయవాలుగా ఉన్నాం కదా మనమంతా, ఆ శరీరమే సంఘం కదా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్రైస్తవులైతే ఉన్నారో సుమారు 350 కోట్ల మంది. ఈ 350 కోట్ల మంది కూడా క్రీస్తు అనబడే శరీరమునకు శిర సంఘముగా ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరముగా, సంఘంగా, అవయవాలుగా ఏర్పరచబడ్డారు. ఎందుకంటే క్రీస్తుని నమ్మి బాప్తిజం పొంది ఆయన్ని రక్షకునిగా అంగీకరించారు కనుక. మరి ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు శరీరంలోని అవయవం అయితే, ఈ అవయవం శిరస్సు అయిన క్రీస్తుకి అనుసంధానము చేయబడితే, మరి ఆ క్రీస్తు శిరస్సు చెప్పినట్టుగా అవయవమైన నువ్వు, శరీరమైన సంఘము పనిచేస్తుందా? ఆలోచించండి. పనిచేస్తుందండి? ఏమి పని చేయట్లేదండి. క్రీస్తు ఒకటి చెప్తే సంఘం మరొకటి చేస్తుంది. బైబిల్లో వ్రాయబడిన వాక్యం ఒక విధంగా ఉంటే సంఘం మరొకటి చేస్తుంది. అసలు దేవాలయం కాని దానిలోనే వ్యాపారం జరుగుతుంటే ఎడ్లు గొర్రెలు రూకలు మార్చడం, పావురాలు అమ్మడం ఇలాంటివన్నీ జరుగుతుంటే సహించలేని క్రీస్తు వారు దానిని శుద్ధి చేసినంత వరకు, కొరడాలతో చెల్లా చెదరు చేసినంత వరకు ఊరుకోలేదే. కానీ నిజమైన దేవాలయం మన దేహం, నిజమైన దేవాలయం సంఘం. మనలో దేవుడు సంచరించి తిరుగుతున్నాడు, మనమే ఆయనకి నివాసమైతే మరి ఈ దేవాలయములో జరగకూడనివి జరుగుతుంటే క్రీస్తు ఊరుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తు ఊరుకుంటాడా? రక్షించిన క్రీస్తే శిక్ష విధిస్తాడు, సంరక్షించిన క్రీస్తే శిక్ష విధించడానికి కొరడా పట్టుకుంటాడు. ఇది అర్థం కావట్లేదండి. ఈరోజు క్రైస్తవ సమాజానికి అర్థం కావట్లేదు. ఎంతవరకు యేసు ప్రేమమయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వారానికి ఒకసారి ఆదివారం చర్చికి వెళ్తే చాలు, మిగిలిన టైం అంతా ఈ లోక సంబంధంగా జీవించవచ్చు అని ఎవరు పనుల్లో వారు ఉంటూ అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారి కార్యాలు చూడట్లేదండి. సంఘానికి ఇచ్చిన బాధ్యత ఏంటి? సంఘములోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదండి. బైబిల్లో ఒక మాట వ్రాయబడిందండి, మత్తయి సువార్త చూడండి, 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6:31 ఒక మంచి సంగతి వ్రాయబడిందండి. మత్తయి సువార్త 6:31, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చూడండి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి అని వీటి గురించి మీరు ఆలోచన చేయకండి. ఎవరు ఆలోచిస్తారంట అలాగా? ఎవరు ఆలోచిస్తారు? అన్యజనులు వీటి విషయమై విచారింతురు. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఒకవేళ నువ్వు కూడా విచారిస్తున్నావు అనుకో, ఏం తినాలి, ఏం త్రాగాలి అని, మరి నువ్వేమవుతావు? క్రైస్తవుడు అవుతావా, అన్యుడు అవుతావా?
ఏమవుతావు? అన్యుడు అవుతావు. సంఘములో ఒక సభ్యుడిగా అవయవంగా ఉంటూ, క్రీస్తు శరీరంలో అవయవంగా ఉంటూ ఆ సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉంటే క్రీస్తు ఏం చెప్తున్నాడు? వీటి గురించి మీరు ఆలోచించొద్దు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి అని యేసుక్రీస్తు వారు శిరస్సు నుంచి ఆదేశం వచ్చింది సంఘానికి. శిరస్సు చెప్తుంది మీరు ఏం తినాలి ఏం త్రాగాలని ఆలోచించొద్దు, అవన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటాను. నేను సంరక్షకుడిని శరీరానికి సంఘానికి, శరీరం యొక్క మంచి చెడులు నాకు తెలుసు. అదే కదండి ఎఫెసి పత్రికలో చదువుకున్నాం. ఎఫెసి పత్రిక 5:30 ఏం చదువుకున్నాం? అదే కదా ఉంది, నేను సంరక్షిస్తాను సంఘాన్ని, మీరు వాటి గురించి ఆలోచించొద్దు అని. అంటే ఈ మధ్యనే ఒక బోధకుడండి, ఒక బోధకుడు ప్రార్థన చేశాడండి. మరి ఆ ప్రార్థన మీకు కూడా ఒకసారి వినిపిస్తాం, ఒకసారి చూడండి. సౌండ్ మొదటి నుంచి మనకది చర్చిలా కనబడుతుందా లేదని కూరగాయల మార్కెట్లా కనిపిస్తుందండి. చూడండి మార్కెట్లో ఎలాగైతే కాయగూరలు అమ్ముతారో సొరకాయలు బీరకాయలు దొండకాయలు అనుకొని అయ్యగారు కూడా మరి సంఘానికి అవన్నీ కావాలంట, ఏది విడిచిపెట్టలేదండి. మరి ఏదైనా మ్యారేజ్ ప్లాన్ చేశారేమో తెలియదు కానీ మొత్తం అన్నీ దేవుణ్ణి పైనుంచి ఎలా దించేయమంటాడు, ఇప్పుడే కావాలట వెంటనే. ఏంటండి యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటి? ఏమి తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి వీటి విషయమై మీరు విచారించొద్దు. నేను శిరస్సుగా ఉన్నాను, ఆలోచించే బాధ్యత శిరస్సుది, మెదడుది. శరీరానికి ఎప్పుడెప్పుడు ఏమేమి సమకూర్చాలో సంకేతాలన్నిటినీ ఈ బ్రెయిన్ సరఫరా చేస్తుంది శరీరంలోని ప్రతి అవయవానికి. ఇది శిరస్సు యొక్క బాధ్యత. యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉండి సంఘాన్ని సంరక్షిస్తూ నేను చెప్పినట్టుగా చేయండి, నేను ఆజ్ఞాపించిన దానిని బట్టి మీరు సమస్తాన్ని నిర్వహించండి నెరవేర్చండి అని మనల్ని సంఘముగా చేస్తే ఇటు సొరకాయలు కావాలా బీరకాయలు కావాలా దొండకాయలు పప్పు ఉప్పు చింతపండు చూడ కరివేపాకు టన్నులు టన్నుల కొద్దీ కావాలట, ఎక్కడి నుంచి వస్తాయండి టన్నులు టన్నుల కొద్దీ? చూడండి ఇశ్రాయేలీయులు కూడా యేసు తండ్రి అయిన దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి కష్టపడి
మరి వారిని బయటికి తీసుకొస్తే వాళ్ళు కూడా ఇదే గోలండి, మాకు మాంసం కావాలి, మాకు కీరకాయలు లేవు, సొరకాయలు లేవు, దోసకాయలు లేవు, తెల్లగడ్డలు లేవు, ఉల్లిగడ్డలు లేవు అని చెప్పి దేవుణ్ణి శోధించారండి. మాకు ఇప్పుడే కావాలన్నారు వాళ్ళు కూడాను, పాస్టర్ గారు కూడా వాళ్ళే ఫాలో అవుతున్నారు. మాకు ఇప్పుడే కావాలి సొరకాయలు, బీరకాయలు, దొండకాయలు. అలా అడిగిన వారిని దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడు? వెంటనే శిక్షించాడండి. 40 సంవత్సరాల పాటు ఆ అరణ్యంలో మరి తిరుగులాడ చేసి వాళ్ళందరినీ, ఎవరైతే అవిదేయులుగా ఉన్నారో, దేవుణ్ణి మరిచిపోయారో, దేవుణ్ణి గౌరవించలేదో, దేవుని యందు భయభక్తులు కలిగిలేరో, అలాంటి వారిని అందరినీ శిక్షించాడు. అలా శిక్షించబడిన వారిని బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై అవి వ్రాయించాడు. చూడండి ఒకసారి అన్నమాట, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందామండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకి బుద్ధి కలగాలని వ్రాయబడ్డాయంట. మరి చదువుతున్నా మనకు బుద్ధి రావట్లేదు అని అంటే, ఇంకా అదే కావాలని దేవుణ్ణి అడుగుతున్నామంటే, ప్రార్థన ఎత్తితే చాలండి. మన ప్రార్థన అంతా ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధమైన దాని గురించి ఎప్పుడైనా ఎవరైనా అడుగుతారండి? ప్రతీది భూ సంబంధమైనదే. ఉద్యోగం కావాలి, పిల్లలు అవ్వాలి, పిల్లలు పుట్టాలి, రోగం పోవాలి, అప్పులు బాధలు తీరిపోవాలి, విదేశీయానం కావాలి, ఎక్కడో సీటు కావాలి, కోర్టు సమస్యలు, రోగాలు, స్వస్థతలు, బాధలు, ఇవన్నీ దేనికి సంబంధించినవండి? ఆత్మక, శరీరానిక, శరీరానికి సంబంధించినవి, శరీర సంబంధమైనవి, నిష్ప్రయోజనమైనవి. ఈరోజు యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం కూడా దేవుణ్ణి అడిగి కోరుకుంటుంది. కానీ క్రీస్తు ఏమంటున్నాడు? ఇవన్నీ మీకు అవసరమని నాకు తెలీదా? మీరు అడగాల, మొదట నా రాజ్యమును, నా నీతిని వెదకండి. ఈరోజు క్రైస్తవ్యం వెతుకుతుందా చెప్పండి? ఆదివారం రావడం వెళ్ళడం ఇదొక ఆనవాయితీగా క్రైస్తవులు అయ్యాం కాబట్టి దీనిని మనం గౌరవించి, ఇంకో ఆదివారం రావాలి, తోచిన కానుక వెయ్యాలి, మరి రొట్టె ద్రాక్షారసం ఖచ్చితంగా తీసుకోమన్నారు కాబట్టి మరి ఆ ప్రభు బల యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. మన జీవితంలో జరిగిన మేలులన్నీ అక్కడ సంఘంలో చెప్పి ఇంటికి వచ్చేయాలి. ఇదే కండి క్రైస్తవ్యం. ఇక్కడతో ఆగిపోయింది కదా క్రైస్తవ్యం. మరి దేవుని ఆలయం చెడిపోతుంటే, పాడైపోతుంటే క్రీస్తుకు కోపం రాదా? ఆయనకు కోపం వస్తే కొరడా పట్టడా? దేవాలయం కాని దాని విషయంలోనే యేసుక్రీస్తు వారు అంత నిర్ణయం తీసుకొని కొరడాలతో కొట్టి చెల్లా చెదురు చేసి దేవాలయాన్ని శుద్ధి చేస్తే నిజమైన దేవాలయం, సంఘం, మనం. మరి మనలో పొరపాట్లు జరిగితే యేసుక్రీస్తు వారు శిక్షించడని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? యేసు శిక్షించడా? ఖచ్చితంగా శిక్షిస్తాడండి, ఖచ్చితంగా శిక్షించి తీరుతాడు. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి,
పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చూడు, పగ తీర్చుకుంటాడట. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిస్తానంటున్నాడు. దేవుని నోట నుంచి రావాల్సిన మాట చెప్పండి అది. దేవుని నోట నుంచి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నోట నుంచి రావలసిన మాట చెప్పండి. నేను పగ తీర్చుకుంటాను, పగ తీర్చుట నా పని అనే మాటలు దేవుని గ్రంథంలో వ్రాయబడ్డాయి అని అంటే ఆయన చేతిలో పడిపోతే చాలా భయంకరంగా ఉంటుందండి. జీవము గల దేవుని చేతిలో పడిపోతే చాలా భయంకరంగా, ఘోరంగా మారిపోతుంది మన దుస్థితి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. రక్షకుడే, శిక్షకుడు, మనల్ని సంరక్షించిన ఆయనే తేడా చేస్తే శిక్షించడానికి కూడా సిద్ధమవుతాడు. ఆయన శిక్షిస్తాడు మరి బోధకుల్ని. బోధకుల్ని ఏమని విడిచిపెడతాడండి? బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పు. అందరూ ఒకటే. బోధకులైనా, సామాన్య సంఘ సభ్యులైనా, ప్రతి వారు ఆ శరీరంలోని అవయవాలే. సంఘానికి మంచి వాక్యాన్ని బోధించి, సత్యాన్ని ప్రకటించి, యేసు యొక్క ఆజ్ఞలను సంఘములో ఉన్న గొర్రెలకు చక్కగా అన్నిటిని వివరించి అందించి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి మంచిగా నేర్పించాల్సిన బోధకులే ఈరోజు ఎన్నో తప్పుడు విధానాలలోకి వెళ్ళిపోతున్నారండి. బైబిల్లో లేని వాటిని అవలంబించడం, వాటినే చెప్పడం ఈరోజు ప్రారంభిస్తున్నారు. కాసుల కోసము, ఆస్తుల కోసము, వారి సుఖాల కోసము దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారండి. అందుకే పేతురు గారు కూడా ఎవరుంటారని చెప్పారు? అబద్ధ బోధకులు ఉందురు జాగ్రత్త. ఒకప్పుడు అబద్ధ ప్రవక్తులుండిరి, ఇప్పుడు అబద్ధ బోధకులు మీలో ప్రవేశిస్తారు, జాగ్రత్త. చూడండి, ఒక బోధకుడు గురించి ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తారు చూడండి. చూడండి, ఆయన మాస్టర్ గారండి, కరాటే మాస్టర్ అనుకుంటున్నారండి. చూడండి, కాలు ఎలా చెప్తున్నాడు అని పడిపోతున్నారు. ఇది సినిమా అండి, ఇది మాత్రం నిజమండి. చూడండి, కాలు ఎలా ఎత్తు కొట్టగానే పడిపోతున్నది. అలా తన్నమని ఎక్కడ ఉందండి బైబుల్లో? వచ్చిన వాళ్ళు ఇలా కరాటే కిక్లు ఇచ్చి శుభ్రంగా తన్నమని చెప్పాడా? బైబిల్లో ఉందా? శుభ్రంగా దేవుని వాక్యం ప్రకటించమంటే చూడండి, మొత్తం అందరూ ఎగిరిపోతున్నారు బాబు. అంత పెద్ద గాలి వచ్చేస్తుంది కోర్టులో నుంచి. ఏంటండి, ఏం జరుగుతుంది అసలు సంఘంలో? ఏం జరుగుతుందండి? దేవుని ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చెయ్యకూడదు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? చేయరాని కార్యాలు చేస్తున్నారండి, బైబిల్లో లేనివి చేస్తున్నారు. శిరస్సు చెప్పునట్టుగా చేయాలి. నీ శరీరం అంతా శిరస్సు చెప్పినట్టు కనుక చేస్తుంది. శిరస్సు ఆధీనంతోనే కదా పనిచేస్తుంది. స్కూల్ మాస్టర్ గారు, హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టే కదా స్కూల్లో అందరూ వింటున్నారు. మరి మన దేశ శిరస్సు ప్రధానమంత్రి గారు చెప్పినట్టే కదా దేశంలో ఉన్న ప్రతి వారు ప్రవర్తిస్తున్నారు. మరి సంఘం అనే శిరస్సు చెప్తుంటే ఎందుకు వినట్లేదండి? ఎందుకు వినట్లేదు ఈరోజు శరీరముగా అవయవములుగా ఉన్న సంఘం? ఆలోచించండి, ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిపోయింది, ఎక్కడో ఏదో జరిగిపోయింది. ఈరోజు సంఘాలుగా ఉన్న అనేక మంది క్రీస్తు యొక్క శిరస్సుతో అనుసంధానం చేయబడే ఉన్నారా, లేదంటే ఇంకెవరైనా శిరస్సుగా మారిపోయారా? ఇంకెవరైనా శిరస్సుగా మారిపోయారా? మారిపోయారంటే మారిపోయారు. ఈరోజు దేవుని ఆలయంలో ఎవరు కూర్చున్నారో ఒక్కసారి దశలోనికి పత్రికలో మనం చదువుకుందాం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడును
ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తను కనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఎక్కడ కూర్చున్నాడటండి? దేవుని ఆలయంలో కూర్చున్నాడట. మరి దేవుని ఆలయం ఏది? సిమెంట్ గోడల, పెద్ద సిలువు పెట్టిన మరి రాతి కట్టడాల, ఏది దేవుని ఆలయం? దేహము, సంఘము. మరి సంఘములో ఎవరున్నారంట? ఎవరు ప్రవేశించారు? దేవుని ఆలయములో దెయ్యం కూర్చుందండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరిస్తున్నాడంట. ఏది దేవుడు అనబడుతుందండి? యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడింది కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో ఆ వాక్యాన్ని ఎదురిస్తుందంట. వాక్యం ఒకటి చెప్తుంటే ఆ వాక్యానికి వ్యతిరేకంగా మరొకటి చూపిస్తుంటాడు మనకి. వాక్యాన్ని ఎదురిస్తున్నాడు. సంఘంలో ఈ కరాటీ కిక్కులు ఏంటి? కొత్తగాను నీల్జాలడం ఏంటి? రుమాల్ని ఇసరడం ఏంటి? కోర్టులకు ఇసిరితే జనాలందరూ పడిపోవడం ఏంటి? ఏదండి ఇదంతా జరిగేదేనా? నటన అంటారా? నేను కూడా ఇలాగ అన్నాను అనుకోండి, మీరు అందరూ ఎగిరిపోతున్నారు. ఏంటి లేదు, కానీ అక్కడ ఎగిరిపోతున్నారంటే ఏంటి అర్థం? వాక్యానికి భిన్నంగా జరుగుతుంది కాబట్టి ఆ పవర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? సైతాను. పైకేమో పరిశుద్ధాత్మ, లోనేమో భ్రష్టాత్మ, అంతే కదండి. పైకేమో నాకు పరిశుద్ధాత్మ శక్తులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, లోనేమో భ్రష్టాత్మను కలిగి దేవుని ఆలయములో కూర్చున్న ఆ సాతాను అనుచరులుగా ఈరోజు ఎంతోమంది ప్రవర్తిస్తున్నారండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, వాక్యానికి భిన్నంగా ఏది జరుగుతున్నా అక్కడ క్రీస్తు శిరస్సుగా లేడు. ఎవరుంటారు? సాతాను అపవాది శిరస్సుగా ఉంటాడు. అందుకే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నారు యేసుక్రీస్తు వారు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుతారు తప్ప దేవుని గురించి ఆలోచించరు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యరు. అంటే శిరస్సుగా యేసుక్రీస్తు వారు లేరు. శిరస్సుగా యేసుక్రీస్తు వారు లేరు. నిజంగా శిరస్సుగా ఉంటే, ఆ శిరస్సుకే సంఘము అనే శరీరము అతకబడి ఉంటే శిరస్సు చెప్పునట్టుగా జరిగిపోవాలండి. ప్రతిదీని వాక్యం చెప్పునట్టుగా వాక్యానుసారంగా జీవించాలి ప్రతి వారు. కానీ దేవుని ఇల్లుని వ్యాపారపు ఇల్లుగా మారిస్తే దేవుడు ఊరుకుంటాడా? యేసుక్రీస్తు వారు ఊరుకుంటారా? శిక్ష విధిస్తాడండి, శిక్షిస్తాడు. మామూలు శిక్ష కాదు, అది చాలా భయంకరంగా ఉంటుంది. అది చాలా భయంకరంగా ఉంటుందండి. ఎందుకు అలా చెప్తున్నానో ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు, తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూడండి, మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు, తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది మాట. ఆయనే కదా మృతుడై సజీవుడయ్యాడు. మృతుడినైతిని మరలా నేను సజీవుడుగా మారాను. తండ్రి నన్ను లేపాడు 3వ దినాన, నాకు సర్వాధికారం ఇచ్చాడు. పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ
ప్రతి వాను నా దగ్గర మోకాళ్ళ మోకరిల్లాలి. పరలోకము, పాతాళం, సర్వాధికారం యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిందండి. అందుకే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. పాతాళ లోకం అంటే ఏంటండి? పాతాళ లోకం అంటే శిక్ష విధించబడు చోటు. ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే జైల్ అంటారు, జైల్. మరి ఆ జైల్లో ఉన్నటువంటి, మరి ఆ కారాగారంలో ఉన్నటువంటి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటాయండి? ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఎప్పుడు ముయ్యాలి, ఎప్పుడు తీయాలన్నది అక్కడ జైలర్ గారు అని ఉంటారు, ఆయనే అధికారి. ఆ జైలర్ గారి చేతిలో ఉంటాయి తాళపు చెవులు. లోపలికి వెయ్యాలన్నా తీయాలన్నా ఆయన చేతిలోనే ఉంటుంది. మరి పాతాళం అనే జైలు యొక్క అధికారి ఎవరంట? యేసుక్రీస్తు వారండి. ఆ జైల్లో వెయ్యడానికి యేసుక్రీస్తు వారు అధికారం పొంది ఉన్నాడంట. ఎవరైతే సంఘానికి, దేవుని వాక్యానికి లోబడి ఉండరో, వాక్యానుసారంగా జీవించరో, ఎప్పుడు ఏం తినాలి, ఏం త్రాగాలి అని ఆలోచిస్తూ దేవుని మాటలు పట్టించుకోరో, అలాంటి వారందరికీ శిక్ష విధించడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు తాళపు చెవులు పట్టుకొని. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ఒకసారి సమయం ఆసన్నమైంది, మనం ఎవరు చెప్పినట్టుగా ప్రవర్తిస్తున్నాం? సంఘానికి టైంకి వస్తున్నావా? మన జీవ ఫలాన్ని పాటల ద్వారా దేవునికి అర్పిస్తున్నావా? మన ప్రార్థనలో యథార్థత ఉందా? దేవుని కార్యక్రమాలు ఏం చేయగలుగుతున్నాం? దేవుని కార్యక్రమాలు ఏం చేయగలుగుతున్నాము? ఎలాంటి త్యాగాలు చేస్తున్నాం? ఏ విధమైన కానుకలు ఇస్తున్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. అన్ని వాక్యానుసారంగా జరిగితే పర్వాలేదు, నీకు శిరస్సుగా యేసుక్రీస్తు వారు ఉన్నట్టే. ఒకవేళ తేడాగేమైనా జరుగుతుందేమో ఒకసారి ఆలోచించండి. శరీరంలోనూ ఏదైనా అవయవం పాడైందనుకోండి, మనం ఏం చేస్తామండి? ఇప్పుడు వరకు సోదరులు ఒక పాట చూపించారు, శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు అని. మరి ఎంతోమంది రోగుల్ని చూస్తాం, క్యాన్సర్ బారిన పడిన వారిని. మరి క్యాన్సర్ బారిన పడిన వారు ఏం చేస్తారండి? హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ల దగ్గరికి. ఎన్నో మందులు వాడతారు అవయవాన్ని కాపాడుకోవడానికి. ఊపిరితిత్తులు పాడైపోయి అనుకోండి, గుండె చెడిపోయింది అనుకోండి, దాన్ని ఎలాగైనా బాగు చేయాలని వైద్యుని దగ్గరికి వెళ్ళి ఎన్నో మందులు, ఎన్నో టెస్టులు, ఎన్నో ఇంజెక్షన్లు అవన్నీ వాడతారు. అయినా రోగం కుదరలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారండి? తెలీదా ఎవరికేను? ఆ అవయవాన్ని తీసేయాలండి అని చెప్తారు, అంతే కదా. క్యాన్సర్ బాగా ముదిరిపోయింది, ఆ శరీరంలోని ఆ భాగాన్ని తీసి పడేయాలి, లేదంటే మిగిలిన శరీరానికి కూడా ఎఫెక్ట్ అయిపోద్ది. ఎంతోమంది షుగర్ పేషెంట్స్ ఉంటారండి, వాళ్ళకి గాయాలు ఏమైనా తగిలితే ఎక్కువగా మానవు. కాలికి ఏదైనా గాయం జరిగిందనుకోండి, దేన్నో తన్నుకున్నారు అనుకోండి, అది మానకుండా లోపల ఆ రోగం ముదిరిపోయి ఆ గాయం పెద్దదైపోయి సెప్టిక్ అయిపోయింది అనుకోండి, డాక్టర్ గారు ఏం చెప్తారండి? కాలు తీసేయాలండి. ఎందుకు తీసేయాలంటున్నాడు? కాలు ఎందుకు తీసేయాలి? ఒకవేళ తీయకపోతే మిగిలిన అవయవాలకి ప్రమాదం, చివరికి నీ ప్రాణానికే ప్రమాదం. కాబట్టి ఏం చేస్తారు? డాక్టర్ గారు నెమ్మదిగా కాలు తీసేస్తారండి. ఇది న్యాయం అంటారా, అన్యాయం అంటారా? ఇది న్యాయమా, అన్యాయమా? న్యాయం. మరి సంఘము అనే శరీరములో అవయవాలుగా ఉన్నాం కదా మనం అంతా. ఈ అవయవాలుగా ఉన్న మనం క్రీస్తు చెప్పినట్టుగా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ అవయవాన్ని ఏం చేయాలి? అవయవం అంటే మీరే, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. కళ్ళు ఒకరు, ముక్కు ఒకరు, కాలు ఒకరు, చెయ్యి ఒకరు, గుండె ఒకరు, కిడ్నీలు ఒకరు. మరి ఒక అవయవం పనిచేయట్లేదు సరిగ్గా, ఏ పనిలోనూ పాలు పంచుకోవట్లేదు, అంటే ఏదో డ్యామేజ్ అయిపోయిందని అర్థం. మరి ఇలా డ్యామేజ్ అయిపోయిన దానికి వాక్యంతో బుద్ధి చెప్పి, మరి కాపరి పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాక్యం చెప్పి మార్చడానికి ప్రయత్నిస్తాడు.
యేసుక్రీస్తు వారు సంరక్షించాలని ప్రయత్నిస్తారు, అయినా మార్పు లేదనుకోండి, అప్పుడు అవయవాన్ని లేదా ఆ సభ్యుణ్ణి ఏం చేయాలండి? ఏం చేయాలి? తీసి పక్కన పెట్టాలి, అంతే కదా, తీసి పక్కన పెట్టాలి. లేకపోతే మిగిలిన వారికి కూడా పాకే ప్రమాదం ఉంది. డాక్టర్ గారు ఎలాగైతే కాలు తీసేస్తారో, ఎలాగైతే నువ్వు మందు కొట్టి నీ ఊపిరితిత్తులు పాడు చేసుకున్నావు బాబు, నీ లివర్ పాడైపోయింది, దాన్ని తీసేయాలి అని తీసేస్తా, మిగిలిన దానికి మిగిలిన శరీరానికి ఎఫెక్ట్ అవ్వకుండా. అలాగే సంఘములో ఒకరి వల్ల ప్రాబ్లం జరుగుతుంది అని అంటే అతన్ని తీసి పక్కన పెట్టాలండి. అది యేసుక్రీస్తు వారే చేస్తారు, నమ్మట్లేదా? రక్షించిన యేసుక్రీస్తు వారే మళ్ళీ బయటికి గింటేస్తారా అండి? ఇది ఏమైనా న్యాయంగా ఉందంటారా? ఆయన గింటేస్తాడో లేదో బైబుల్లోని చూసి తెలుసుకుందాం. యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. చూడండి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఆయన ద్రాక్షావల్లి, ఆయన శరీరం, ఆయన శరీరమే సంఘం. మనమంతా ఎవరం? శరీరంలోని అవయవాలం, ద్రాక్షావల్లికి తీగలం. ఈ తీగలు ఎప్పుడు ఏం చేయాలి? ఫలించాలండి. దేవుని కొరకు ఫలించాలి, దేవుని పనిని చేయాలి, ఆత్మల రక్షణార్థమై వీధి వీధికి వెళ్ళి ఆత్మలను రక్షించాలి, కరపత్రాలు పంచాలి, వాక్యాన్ని బోధించాలి, సువార్తలకు వెళ్ళాలి, పాటలు వినిపించాలి, ఇలాంటివన్నీ చెయ్యాలి. అది ఫలించడం అంటే. ఎక్కడికి రాకుండా ఇంట్లో ముడుచుకొని పడుకుంటున్నావు అనుకో, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, పెళ్ళి ఉంది, ఒంట్లో బాగోలేదు, ఇంట్లో బాగోలేదు అని నానా రకాల సాకులు చెప్పి ఫలించడం మానేసావు అనుకో, యేసుక్రీస్తు వారు ఏం చేస్తారట? ఫలింపని తీగెను తీసి పారవేస్తాడంట బయటికి. ఎందుకు తీస్తాడండి? రక్షించాడు కదా ఆయన, నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా అర్పించాడు కదా. ఎన్నో కొరడా దెబ్బలు మన కోసమే తిన్నారు కదా, ఇన్ని హింసలు అనుభవించారండి మన కోసమే కదండి అవన్నీ. రక్షించిన ఆయనే శిక్షిస్తాడు, నిన్ను తీసి పారవేస్తాడంట. నువ్వు విన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నీ వల్ల సంఘానికి, సంఘ క్షేమాభివృద్ధికి ఏ విధమైన ఉపయోగం లేదు. కాబట్టి నిన్ను తీసి పారవేయాలి. నిన్ను తీసేస్తే మిగిలిన వారు ఫలిస్తారట బాగా. అందుకే తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండు, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. తీగల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? ద్రాక్ష తీగల గురించి, అది మన గురించే చెప్తున్నాడండి. మన గురించి వ్రాయబడింది మాట. క్రీస్తు నుంచి నువ్వు వేరైపోయావంటే, పారవేయబడ్డావంటే ఎండిపోతావంట. నీలో జీవం ఉండదు, నీలో ఫలం ఉండదు, నువ్వు నిష్ఫలుడుగా మారిపోతావు. నిష్ఫలుడుగా మారిపోతావు, ఎండిపోతావు. చివరికి ఎండిపోయిన వాటిని అన్నిటినీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతారట? అగ్నిలో వేయుటకు. అదే మరణము యొక్కయు, పాతాల లోకము యొక్కయు, తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయన్నారు చూసారు యేసుక్రీస్తు వారు. ఇలా ఎండిపోయిన వాటిని అన్నిటినీ అక్కడికి తీసుకొచ్చి పడేస్తారండి. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట,
అగ్ని ఆరదు, పురుగు చావదు, నిరంతరము నిత్య శిక్షలోకి నువ్వు జారిపోతావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవుడు అయ్యావు అని అంటే సంబరం చేసుకోవడం కాదు, అది ఒక బాధ్యత. క్రైస్తవుడు అంటే సమాజ శ్రేయస్సు కోరుకునేవాడు. క్రైస్తవుడు అని అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే దేవుని మనస్సు ఎరిగి ఆత్మల రక్షణార్థమై బయలుదేరాలి. క్రైస్తవుడు అంటే ప్రాణత్యాగం చెయ్యాలి. క్రైస్తవుడు అంటే సర్వస్వాన్ని అర్పించాలి. ఇవన్నీ ఉన్నాయండి నేటి సంఘాలలో. ఎవరైనా బోధిస్తున్నారా ఈ విధమైనవి? ఎంతసేపు మా కానుకలు ఇచ్చే, నువ్వు టైంకి వచ్చే, అంతే చాలు, స్వార్థ లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. ఇలాగుంటే క్రైస్తవులమో చెప్పండి. క్రైస్తవులైన ప్రతి వారిని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞ ఇచ్చాడు కదండి. నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయండి. ఎప్పుడు ప్రభువా 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 నన్ను పిలిచి ఘోష చేయొద్దు అని అంటున్నాడు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారు? నేను చెప్పినట్టుగా చేయండి. నేను శిరస్సును కదా, నాకు నా శిరస్సు అయిన నాకు మీరు అతకబడ్డారు కదా శరీరముగా సంఘముగా. మరి నేను చెప్పినట్టుగా చేయండి. చెయ్యకపోతే నేను తీసి పారేస్తాను. నువ్వు నాకు అవసరం లేదు, రక్షించిన నేనే శిక్షిస్తాను, నిత్య శిక్షకి పంపుతాను. కాబట్టి సంఘములో ఉన్న నువ్వు, క్రైస్తవుడుగా ఉన్న నువ్వు, దేవుని గృహంగా ఉన్న నువ్వు వ్యాపార పిల్లుగా దీన్ని మార్చకూడదు. లేనిపోని వ్యసనాలతో దీన్ని పాడు చేయకూడదు. నువ్వు ఆలయాన్ని పాడు చేసేవనుకో దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను పాడు చేస్తాడు. ఎండిపోతావు, కాలిపోతావు, పారవేయబడతావు, నీకు బ్రతుకు లేకుండా అయిపోతుంది. మరణం యొక్క తాలపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. నువ్వు బ్రతకాలన్నా, నీ ప్రాణం తీయాలన్నా ఆయన చేతిలోనే ఉంది. ఆయన కనికరించి నీకు టైం ఇస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే రేపైనా మారు, నువ్వు చచ్చేలోగా మారు. 3 సంవత్సరాల నుంచి ఫలాలు లేవంట. యజమాని వచ్చి ఏం చేశాడండి? దీన్ని నరికి పారే అంటే తోటమాలి రిక్వెస్ట్ చేశాడు. ఇంకొంచెం కాలం చూద్దాం, నీరు వేస్తాను, గొప్పు తవ్వుతాను, ఎరువులు వేస్తాను, ఈ సంవత్సరం కూడా చూద్దాం ఫలిస్తాడేమో ఆశ. తండ్రి లేపేయమంటే కుమారుడైన యేసుక్రీస్తు వారు సమయం కోరుతున్నాడు, అవకాశం ఇద్దామని. అదే యేసుక్రీస్తు వారు కూడా ఓకే అన్నారు అనుకో, నువ్వేమైపోతావు? వెంటనే నరకబడి అగ్నిలో వేయబడతావు. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, క్రైస్తవులుగా ఉన్న మనం, దేవుని గృహముగా దేవుని ఆలయంగా ఉన్న మనం ఈ ఆలయము ద్వారా దేవుణ్ణి మహింపరచాలే తప్ప ఇందులో దెయ్యాన్ని కూర్చోబెట్టకూడదు. ఇందులో దెయ్యం రావడానికి వీల్లేదు. ఇది దేవుని ఆలయం, దెయ్యం ఆలయం కాదు. క్రైస్తవులైన ప్రతి వారికి దేవుడు హెచ్చరికగా చెప్తున్న ఒక మాట, ఈ మాట చదివి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవపు కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. మనం ఎలాంటి రాజ్యాన్ని పొందామంటే, ఎలాంటి రాజ్యం పొందాం? నిశ్చలమైన రాజ్యం పొందాం. చిన్న రాయిగా ప్రారంభమై ఆకాశమంత ఎత్తుగా ఎదిగిన గొప్ప రాజ్యములో మనమంతా ఉన్నాం. సర్వభూతలమంత విస్తారంగా మారిపోయిన రాజ్యం, నిశ్చలమైన రాజ్యం, చెక్కు చెదరని రాజ్యం, కదల్చబడని రాజ్యం, స్థిరంగా పాతుకుపోయిన రాజ్యం, క్రీస్తు రాజ్యం, అదే సంఘం. ఆ రాజ్యములో మనం ఉందాం.
నిశ్చలమైన రాజ్యాన్ని పొందాం మనమంతా. అలా పొంది దేవుని యొక్క కృప కలిగి ఉన్నామంట. ఆ కృపను మనం చెడగొట్టుకోకూడదు. చెడగొట్టుకోకూడదంటే మనం ఏం చేయాలంట? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. మనకి వినయం ఉందా? భయము భక్తి ఉందా? ఆఫీసుకి సెలవు పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తారండి, నిజమా అబద్ధమా? ఆఫీసు సెలవు పెట్టాలంటే యజమాని ఒప్పుకుంటాడో లేదో, ఏ కారణం చెప్తే ఏమంటాడో ఏమో, సెలవులు పెట్టరండి, రోజు వెళ్ళిపోతారు. ఒకవేళ సెలవు పెడితే జీతం కట్ చేస్తాడేమో, ఎన్ని ఆలోచిస్తారండి, చాలా ఆలోచిస్తారు. ఎవరైనా పెళ్ళికి పిలిస్తే మన బంధువు పెళ్ళికి వెళ్ళకపోతే ఫీల్ అయిపోతాడేమో, ఖచ్చితంగా మనం వెళ్ళిపోవాలి. చూడండి, ఈ లోక సంబంధంగా మనం ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తాం, ఏది ముఖ్యమో, దేనికి వెళ్ళాలి, దీనికి సెలవు పెట్టచ్చా పెట్టకూడదా, ఎంతో ఆలోచిస్తాం, జాగ్రత్త పడతాం. అదే చర్చ అంటే మానేద్దాం, ఈ వారమే కదా, వచ్చే వారం తీసుకుందాం. రోజు వెళ్తున్నాం కదా, వారం వెళ్తున్నావు, ఒక వారం మానేస్తే దేవుడు ఊరుకుంటాడా? మరి ఆఫీస్ రోజు వెళ్తున్నావు కదా, ఒక వారం రోజులు మానే, నేను ఉంచుతాడు ఉద్యోగంలో, అది మాత్రం మానవు. చూడండి, చాలామంది చర్చికి రాకపోయినా వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళతో చెప్తారండి, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, వచ్చినప్పుడు రొట్టె ద్రాక్ష రసం తెచ్చి ఇంట్లో తాగేస్తాను. ఎందుకు అంత మర్యాద? ప్రభువు రక్తం అంటే ప్రభువు శరీరం అంటే అంత గొప్ప మర్యాద? ఇంట్లో తాగేస్తావా? సంఘానికి రావా? చూడండి, సంఘానికి రాకుండా ఆదివారం ఆరాధన మానేయమంటే సులువుగా మారేస్తావు. ఒక సువార్తకి వెళ్దాం రమ్మంటే నాకు ఇప్పుడు కుదరదని ఈజీగా చెప్పేస్తావు. నీకుందా వినయం? నీకుందా భయం? నీకుందా భక్తి? నిశ్చలమైన రాజ్యాన్ని పొందావు. నీకు అలాంటి గొప్ప రాజ్యంలో చోటు దక్కడమే గొప్ప అదృష్టం. అలాంటి అదృష్టాన్ని పొందిన నువ్వు వినయం భయము భక్తితో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. చేస్తున్నావు మనం దేవునికి ప్రీతికరమైన సేవ? మనకు వినయం లేదు, భయము లేదు, భక్తి లేదు. ఏంటి, ఉందా? లేదు. కొంతమంది బైబిల్ ఇచ్చేస్తారండి పిల్లలకి, వాళ్ళు శుభ్రంగా చింపేస్తుంటారు, రాకెట్లు చేస్తుంటారు. పిల్లలకు ఆడుకోవడానికి బైబిల్లా ఇచ్చేది? పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పి చర్చి వెనకాదలు కూర్చోబెట్టి వాళ్ళ ముందు బైబిల్ పడేస్తారండి. వాళ్ళు శుభ్రంగా శుభ్రంగా చితక్కొట్టి దాని మీద పాస్ పోసి ఆ పేజీలన్నీ చింపేసి, ఇది ఆ వినయం భయం భక్తి? ఎక్కడుందండి భక్తి? ఎక్కడుందో వినయం ఈరోజు? ఎవరికి లేదండి. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంట. ఏది మనలో ప్రీతికరమైన సేవ ఉందా? ఒక్క ఆత్మనైనా రక్షించామో చెప్పండి. ఏళ్ళ తరబడి సంఘానికి వస్తున్నాం. కొంతమంది గొప్పగా చెప్పుకుంటారండి, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అనుకొని, 40 సంవత్సరాల నుంచి సీనియర్ భక్తుడిని నేనే. చివరిగా ఫ్యాన్ చూసుకొని ఆ ఫ్యాన్ కింద కూర్చుంటాడు, వచ్చి పోయి చూసుకుంటూ లెక్కెట్టుకుంటూ ఉంటాడు. మరి నువ్వెంతమందిని తీసుకొచ్చావు? 40 ఏళ్ళ నుంచి నువ్వు సంఘానికి వస్తున్నావు కాదా? మీరు ప్రీతికరమైన సేవ చేసావా ఎప్పుడైనా? దేవుని కోసం ఏం చేసావు? నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీకోసం ఎన్నెన్నో సమకూర్చుకున్న నువ్వు దేవుని కోసం ఏం చేసావనంటే ఏమి చేయడండి. ఆదివారం గుడికి వస్తున్నాం కదా, ఇంతే, ఇంకేముంది? దేవునికి ఇంకేం చేయాలనుకుంటున్నారా? ప్రీతికరమైన సేవ చేయాలండి. గుడికి వస్తే సరిపోద్ది అని అనుకుంటే, మొదటి శతాబ్దంలో అపోస్తలైన పౌలు గారు, ఎంతోమంది భక్తులు వచ్చి వెళ్ళిపోతే బాగుండేది కదా, వాళ్ళు ఎందుకండి శ్రమలు అనుభవించారు? వారికి ఉన్న చెర స్థిరాస్తులన్నింటినీ అమ్మి అపోస్తలు పాదాల యొద్ద ఎందుకు పెట్టారు? దేనికోసం పెట్టారు? ఆదివారం వచ్చి వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోతే సరిపోద్దు కదండి. ఎందుకండి సువార్త ప్రకటించాలి? ఎందుకండి చరస్థిరాస్తులు అమ్మాలి? ఎందుకు అపోస్తులు బోధ ఎందు, సహవాసమందును, ప్రతి రొట్టె విరుచుటి ఎందు ప్రతిరోజు ఎందుకు అక్కడ కూడుకోవాలి? వారంతా బోధ ఎందుకు, సహవాసం ఎందుకు ప్రతి దినము?
అక్రవగా ఉన్నవారికి పంచిపెట్టారట. మరి నువ్వెవరికి పంచిపెడుతున్నావు? బోధలోను సహవాసంలోను ఎప్పుడు ఉంటున్నావు? ఎప్పుడు కనబడవు. హ్యాపీ న్యూ ఇయర్, క్రిస్మస్ ఇలాంటివి వచ్చాయంటే చూడండి, చర్చిలన్నీ కలకల్లాడిపోతాయండి. ఎప్పుడు చూడండి, భక్తులంతా ఆ రోజు వచ్చేస్తారు, పాస్టర్ గారు మురిసిపోతారు, అహ వీళ్ళంతా నా చర్చి మెంబర్సేనా, ఏ ఆదివారం వెళ్తే పట్టు మరి 10 మంది కూడా కనబడరు, ఇవాళ ఏంటి స్పెషల్ డే అయినా 1000 మంది వచ్చారు, వీళ్ళంతా నా భక్తులేనా, నా గొర్రెలేనా, ఎప్పుడు కనబడరే కాపరికి. చూడండి, స్పెషల్ భక్తులేనమాట ఆ రోజు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కనబడరు ఇంకా. ఇదా వినయము భయము భక్తి అంటే. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంట. ఒకవేళ చెయ్యకపోతే ఏమంటున్నాడండి క్రిందన, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను దహించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను దహించే అగ్నిగా ఆయన మా ఆయన ఉన్నాడు, మారిపోయాడు. ప్రేమించిన ఆయనే, రక్షించిన ఆయనే, నిన్ను కాపాడిన ఆయనే, నిన్ను సంరక్షించి పెంచి పోషించిన ఆయనే, నిన్ను కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాల్చేస్తాడటండి. కాలిపోతారా? కాలిపోవడం అంటే అంత సులువా చెప్పండి? ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, చాలామంది కాలిపోయి కొన ఊపిరితో ఉంటారండి. కాలిపోయి కొన ఊపిరితో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి, కాలింది కదమ్మా మీ తోలకి ఫీలింగ్ ఎలా ఉంది? విలేకరులు అడుగుతారు చూసారా, మైక్ పట్టుకొని అక్కడ కాలిపోయి యాక్సిడెంట్ అయిపోయి పక్కన అఘోరమని ఏడుస్తుంటే మీకు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి? లారీ కింద పడిపోయి కాలు పచ్చడి అయిపోయింది, మీకు నొప్పి ఎలా ఉంది వివరించండి, ప్రేక్షకులు అందరూ వింటారని చెప్పి మైక్ ఎడతాడు నోట్లో. కొంతమంది వీడియోలు చేస్తారు, సెల్ఫీ అట, చూడండి సెల్ఫీ వీడియోలు. కాపాడే వాళ్ళు లేరండి, అందరూ ఫోటోలు తీయడాలు, వీడియోలు తీయడాలు, హాస్పిటల్కి తీసుకెళ్దాం రక్షిద్దామనే ఆలోచన లేదు. ఇలా కాలిపోయిన వారి దగ్గరికి వెళితే అలా బాధ అంతా చెప్తారండి. సగం సగం కాలిపోయినందుకే వాళ్ళు ఏం చేస్తారు, కేజీహెచ్లో పెద్ద హాస్పిటల్ ఉంటుంది కానీ విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్, అందులో ప్రత్యేకమైన వార్డు ఉంటుందండి కాలిపోయిన వాళ్ళందరికీ, బర్న్స్ వార్డు అంటారు. అక్కడికి వెళ్ళామనుకోండి, లోనకి ఇంకా ప్రవేశించం, ఆ దరిదాపుల్లోకి వస్తే చాలు, చిమురు కంపు, ప్లాస్టిక్ కాలిపోతే ఎలాంటి వాసన వస్తుందో, ఒక రబ్బర్ కాలిపోతే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుంటుందండి బయటికి. లోనకి ప్రవేశించి ఇలా ప్రవేశిస్తున్నాం అనగానే మనకి ఎన్నో ఆర్తనాదాలు వినిపిస్తాయి, అమ్మో అయ్యో అని మూలుగులు వినిపిస్తాయి, ప్రతి వారు మూలుగుతుంటారు. ఎందుకు తెలుసా? ఆ నొప్పి ఎలాంటిది, కాలిపోయింది, ఒళ్ళంతా కాలిపోయింది, డాక్టర్ గారు కన్ఫ్యూజ్ అయిపోతారు, వీడికి ఎక్కడ ఇంజెక్షన్ వేయాలి, అంతా కాలిపోయిందే, వీడికి ఎలా ట్రీట్మెంట్ అవ్వాలి, మూలుగుతుంటారు. డాక్టర్ గారు నన్ను చంపేయండి, ఈ నొప్పి భరించలేకపోతున్నారని. వీడి సగం కాలినందుకే అంత బాధ, ఒక అరగంట కాలినందుకే అంత బాధ. చాలామంది స్త్రీలు అన్నాలు వండుతున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు కాల్చుకుంటారండి చిన్న చిన్నది, వెంటనే ఏం చేస్తారంటే వెంటనే నోట్లో వేలు పెట్టేస్తారు, ఐస్ మొక్కలు తెచ్చుకుని ఐస్లో వేలు పెడతారు, బర్ణాలు రాసుకుంటారు, ఏవో ఆయింట్మెంట్లు క్రీములు అన్ని రాసిన మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ గారు ఇంకా ప్రత్యేకమైన మందు ఏమైనా ఇస్తారేమో అనుకుని. ఎందుకు మంట అలాగుంటుంది, బాధ కాలిపోతే సహించలేమే, చిన్నది కాలితే శరీరం సగం కాలినందుకే ఎలాగైపోతుంది, ఒక అరగంట గంట కాలినందుకే నీ పరిస్థితి ఎలా ఉంటే దేవుడు దహించు అగ్ని అంట. నిన్ను ఎంతసేపు కాలుస్తాడు, ఎంతసేపు అండి కాలుస్తాడు నిన్ను, అరగంట గంట లేదంటే ఒక రోజా లేదంటే వారం రోజులా?